ఇక తెలంగాణలో రామరాజ్య స్థాపనే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం అప్పంపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని సంజయ్ ఆవిష్కరించారు వివేకానంద స్ఫూర్తితోనే మోదీ సర్కార్ దేశంలో పాలన సాగిస్తోందన్నారు సంజయ్ స్వామి వివేకానంద ఆ రోజు అమెరికాకు విశ్వవిద్యాలయ సభలో చెప్పాడు ఏం చెప్పినంటే ఈ శతాబ్దం మీదేనడు ఓన్లీ అమెరికాలో కానీ 21వ శతాబ్దం మాత్రం తప్పకుండా భారత దేశానిదే అన్నాడు ఈ దేశాన్ని ఎల్తున్న ఎవరు నరేంద్ర మోడీ ఆ రోజు వివేకానంద స్వామి యొక్క మాట నిలబెట్టిన వ్యక్తి ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి అందుకే మనం దేశభక్తులం తమ్ముడు మనం జరిగింది హైదరాబాద్ ఏం జరిగింది ఏం జరిగింది మనకు విగ్రహం కాదని ఒక శక్తి మన లోపల కొత్త ఆలోచన మంచి స్ఫూర్తిని అందించినటువంటి ఒక మహామండడు ఈరోజు ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్టించడం మామూలు విషయం కాదు ఈ విగ్రహాలు రాకుంటే దొంగల విగ్రహాలు వస్తాయి అందుకే గ్రామ గ్రామాన ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించే బాధ్యత మనకు సనాతన భారతీయ సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఆ మహనీయుడు వివేకానంద ఇచ్చాను కూడా ఫస్ట్ అన్ని విదేశాలతో పిచ్చోడు అన్నారు ఆయన కానీ పిచ్చోడే ఈరోజు ఏమైండు ఏమైండు మహనీయుడు దేశంలో విదేశాలు పనిచేస్తుంటే హే పిచ్చోడు కాషాయ వస్త్రం ఉంటే కాషాయ వస్త్రం తీసుకుని దిగుతాడని చెప్పన్నారు కానీ ఆ పిచ్చోడే ఇలా దేశానికి స్ఫూర్తి పదార్థ అయినాడు అవునా కదా మంచోళ్ళందరూ పిచ్చోళ్ళకి కనబడతారు అవునా కదా కానీ వాస్తవానికి రాష్ట్రంకు పిచ్చోడు పాలిస్తాడు ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతూ ఉన్నారు కానీ రాష్ట్రంలోని విచిత్రమైన రాక్షస పాలన కొనసాగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకే మనందరం కష్టపడి పనిచేయాలనుకుంటున్నాం తెలంగాణలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా మనం ముందు పోతున్నాం కానీ రామరాజ్య స్థాపన అంటే మన భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించారు స్వామి వివేకానంద విగ్రహాలను ప్రతిష్ఠిస్తే కూడా ఇలా మతతత్వవాదులుగా చిత్రీకరించిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే కాశీ అంటే భయం సాటింది తెలంగాణ రాష్ట్రంలో అందుకే గ్రామ గ్రామాన మండలాల్లో పోలింగ్ బూత్ల వారిగా ఇవాళ కాశీ జెండాను రెప్పరెప్ప రాణించింది ఆ కాశీ జెండాను పోలింగ్ బూత్లో పట్టుకునే కాశీ జెండాను ఇక్కడ గోల్కొండ కిల మీద పరిశీలించే వారు కూడా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీలో వాస్తవం కాదా కాదా భయపడతామన్నా సర్వే జన సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థం అందరి క్షేమాన్ని కాంక్షించే ధర్మమే నా హిందూ ధర్మం అవునా కాదా హిందూ ధర్మం దేనికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు మేము అల్లాని కించపరచలే యేసు ప్రభుని కించపరచలే కానీ నా రాముని కించపరిస్తే నా ధర్మాన్ని కించపరిస్తే నా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ప్రజలైన 80% ఉన్న హిందుల కోసం ఆ పత్రే పాడే పాటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ అన్నింటిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే పాటే భారతీయ జనతా పార్టీ అన్నింటిలో దైవాన్ని కొలిచే పార్టీ ధర్మమే వాళ్ళకి హిందూ ధర్మం ఇలా ఇవ్వరం అన్నా ఇవాళ కూడా అంటాడు మూర్ఖుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ముద్రించబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తుపాకులు తూటాలు రాజమేస్తున్నాయి ఇవాళ ఈ ప్రాంతాలు అంటారట దాగుడు మూతల దండాకోడు ఇవాళ ఎన్నికల ముందేమో టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ దాగుడు మూతల దండాకోడు ఎన్నికలు అయిపోయినాక ఎన్నికల పెడక దాడుల మూతల దండాకూరు ఒప్పుకుంటాం అదిని అందుకే దీన్ని ఎదురించే పార్టీ భారతీయ జనతా ఎదురించాలనా లేదా అందుకే ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యమైన కేవలం 80% ఉన్న హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ తాపత్రయపడుతుంది పక్క భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజాన్ని సంఘటిత చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం అదే చెప్తున్నారు సర్వే జన సుఖినో భవంతని కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం మనోడు అంటాడు హిందువులకు ఏం పని లేదు రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు
నిన్న ప్రజంద స్వీకరించాడు కానీ మీరు ఏ పలయాలి ఏమారం ఇవ్వాలి ఇలా ఏ దేవుని మొక్తం రేపు ఏమారం ఏ దేవుని మొక్తం ఎల్లుండి ఏమారం ఏ దేవుని మొక్తం నెక్స్ట్ 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 ఏమారం ఏ దేవుని మొక్తం ఆదివారం మనం ఏ పండుగ చేసుకున్నామన్నా అంతకంటే ముందు ఏ పండుగ వేసుకున్నాం అంతకంటే ముందు ఏ పండుగ వేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ వేసుకుంటున్నాం రోజుకో దేవుని మొక్తున్నాం వారానికి ఒక పండుగ వేసుకుంటాం మొక్తం మరి వానికే నొత్తుందన్నా వానికి వచ్చే ఒక పండుగ మనం వద్దంటున్నావా వద్దంటున్నావా ఇవాళ అన్నిట్లో ప్రతి వారం కూడా ఒక పండుగ చేసుకుంటాం ప్రతి రోజు కూడా ఒక దేవుణ్ణి పూజిస్తాం ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే భూమిని భూమాత అంటాం అగ్నిని అగ్ని దేవత అంటాం వాయువును వాయుదేవత గాలిని వాయుదేవత అంటాం నీటిని గోదావరి మాత అంటాం కుక్క గరుస్తుంది మల్లన్న అంటాం పాము కాటేస్తుంది నాగదేవత ఆవు ఆవు పొడుస్తుంది గోమాత అంటాం అన్ని రకాల్లో ప్రతి దానిలో దైవాన్ని తలిచి చెట్లను పూజిస్తాం భూమిని పూజిస్తాం మట్టిని పూజిస్తాం ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం ఆ ధర్మాన్నే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఒకటి ఆ ధర్మం కోసం పనిచేయడం తప్పు అయితే మనంతా దేశం దయచేసి చాలా సమయం లేదు మళ్ళీ వచ్చి అన్ని విషయాలు చెప్తాను మీకు అనుకున్న సమయం కానీ ఎక్కువ దాటింది సాయంత్రం మళ్ళీ ముఖ్యమైన సమావేశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఎన్నికలు రాగానే ప్రచారం కావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కావాలి లేకుంటే రాక్షసులు రాజ్యం వెళ్ళబోతున్నారు కేవలం మైనార్టీ సంతృష్టీకరణ విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీలు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళబోతున్నాయి కాబట్టి అలా కాసేపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాంధీస్తూ ప్రతి యువకుడు కాసేపు జెండా పట్టుకొని మన గోల్కొండ కిలమీద కాసేపు జెండాను రేపరేపు లాణించే వరకు మనం కష్టపడి పనిచేస్తాం స్వామి వివేకానంద యొక్క ఆశయాలను నెరవేర్చవలసినటువంటి అందరు కష్టపడి పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ